అంటే కనగరాజు గారు గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే ఆయన రిటైర్ న్యాయమూర్తి ప్లస్ దళితుడు ఆయన అటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తేనే నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అనేది కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి గారు రిఫర్ చేసిన ప్రధానంగా ముగ్గురులో రిఫర్ చేసిన శ్యామ్యూల్ గారు ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రెండు కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు అటువంటి వ్యక్తిని పెట్టడం టీడీపీ ప్రధానంగా ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కరెక్ట్ అయినా మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఒక దళిత వ్యక్తిని కాదని పక్కన పెట్టేసి కొత్తగా ఈ పేరు తెర మీద తీసురాడాన్ని మరి ఏమనుకోవాలి సార్ ఇప్పుడు వర్గాల గురించి మనం మాట్లాడితే సామ్యూల్ గారి వర్గం గురించి కూడా నేను మాట్లాడాల్సి వస్తుందండి కానీ అది తప్పు సార్ కానీ ఒకటే సార్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సార్ ఈరోజు వరకు కూడా ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెట్టిన కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నిటిని కూడా మనం ఒకసారి చూస్తే ఈ వేటిలో కూడా ఆధారాలు లేని ఈ కేసులన్నిటిని కూడా ఈరోజు దర్యాప్తు చేస్తున్న సంస్థలన్నిటికి కూడా తెలుసు కానీ వాటిని కావాలని చెప్పేసి వాటిని పొడిగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇవి ఇలా రుజువయ్యాయి వీటిని ఈ విధంగా రుజువు చేశారనే చెప్పేసి ఎక్కడ ఇవ్వండి ఎందుకంటే ఎన్నో కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నిటిని ఎన్నో కొట్టివేయబడ్డాయి రాబోయే రోజులు కూడా అదో జరుగుతుంది కాబట్టి అక్కడ క్లీన్ చీట్ అనేది కనపడుతుంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు అండి కానీ ఎక్కడ కూడా అంటే ఎక్కడైనా ఒక సంతకం అనేది పెట్టి ఉంటే అది నేరపూరితంగా జరిగింది ఇది నిజమే ఈ యొక్క యాక్ట్లు ఈ చట్టాల ప్రకారం జరిగిందని చెప్పేసి ఎక్కడైనా వీళ్ళందరూ ఆనాడు ప్రభుత్వంలో కానీ సంతకాలు పెట్టుంటే మరి నిజంగా మరి అన్నట్టు అది నెరవేరాల కానీ ఎక్కడ కూడా ఈరోజు వరకు కూడా వాటి మీద ఎలాంటి ఆధారాలు లేవు మరి ఈరోజు మీరు అన్న సామ్యులు గారు కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా సంతకాలు పెట్టలేరండి జస్ట్ వాళ్ళను ముద్దాయిలుగా ఉంచారు ఏదో రోజు అంటే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ గా ఉన్న కేసుల్లో ఈయన ఏ ఫోర్గా ఏ టెన్ గా ఉన్నారు పిక్ కేసు కానీ వేరే కేసు కానీ అది కదా వీళ్ళు చేస్తున్న పాయింట్ అటు వ్యక్తికి ఎలా ఇస్తారు సార్ నేను నేను చెప్తుంది అదే సార్ ఎక్కడ కూడా వీటిలో లోపాలు ఉన్నాయి సార్ లోపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నిలువెత్తు నిదర్శనానికి మా జగన్మోహన్ రెడ్డి గారి ఒకేటి సాక్ష్యం చెప్పగలుగుతాం మేము ఎక్కడ కూడా ఎలాంటి ఏ విధమైన అతను చెయ్యని తప్పులన్నిటిని కూడా అతని మీద పెట్టి ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి సురేష్ గారు ఒకసారి అంటే మీరు చెప్తున్న దానికే వలరామయ్య గారు ఏమన్నారు ఒకసారి మీరు ఒక ఆయన కామెంట్లో ఒకసారి వినండి మీరు మీకు వినిపిస్తాను తర్వాత మీరు దాని మీద మీకు స్పష్టత వస్తుందో ఒకసారి మాట్లాడండి ఒకసారి ఫోర్త్ ఛార్జ్షీట్లో ఏ ఎయిట్ గా ఉన్నాడు అది పిక్ కేస్ అండి ప్రకాశం జిల్లాలో వాడరేవు భూములన్నీ కొట్టేసిన దాంట్లో ఆయన ఏ ఎయిట్గా ఉన్నాడు ఎక్యూజ్ నెంబర్ ఎయిట్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ విజయసాయి రెడ్డి గారు అయితే ఏ ఎయిట్ ఈ శామ్యూల్ గారు ఎవరినైతే ఈరోజున ఎన్నికల కమిషనర్గా నియమించండి అని పంపించారో పేరు ఎవరి వైపు మేము మొగ్గుతున్నామని ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ పంపించారో ఆయన ఏట్గా ఉన్నాడు ఈజ్ అని ఎక్కిడు ఎవరి ఫ్రైడే ఆయన కోర్టుకు అటెండ్ అవుతుంటాడు పాపం తోడుగా వస్తారనుకున్నారేమో అక్కడ కలిసి విషయాలు విషయాలుంటే కోర్టు దగ్గర మాట్లాడుకోవచ్చు అనుకున్నారేమో ఆయన పేరు పెట్టారు ఆయన ఒక్క కేసు కాదు టెక్లో కూడా ఆయన ఏ టెన్గా ఉన్నారు ఏ టెన్ ముద్దాయి టెక్లో కూడా ఇంత నేరచరిత కలిగి రెండు కేసుల్లో మీతో పాటు ముద్దాయిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి వ్యక్తిని కమిషనర్గా నియమిస్తే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా నిష్పక్షపాతంగా ఉంటుందన్న విశ్వాసం ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేశారు మరి ఇది కదా సార్ ఇదిగోండి సార్ ఇది ప్రశ్నలో మాట్లాడింది మీ నాయకులు మరి ఈ కదా నియమించాలి జస్టిస్ కనకరాజు గారిని కదా నియమించాలి ఈయన కదా కడు విధాల అన్ని విధాల సమర్థుడు ఎన్ని అని ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఇతన్ని కాదని మీ తోటి ముద్దాయిని తెచ్చుకుంటారా మీతో పాటు కోర్టులో జీ హుజూర్ అని చేతులు కట్టుకొని నిలబడే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎం శామ్యూలు గారిని తెచ్చుకుంటారా రైట్ సురేష్ గారు విన్నారు కదా ఇది వర్లరామే గారు మాట్లాడిన మాటలు ఇవి ఒక ఎస్సీ వర్గానికి అన్యాయం చేస్తున్నారు ఈ నియామకంతో అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు సార్ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎక్కడైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏనాడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎలాంటిది కూడా ఒక జీవోని డాక్యుమెంటేషన్ని సృష్టించడం జరుగుతుంది ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక నిబద్ధత ఉంటుంది వాళ్ళు ఆ నిబద్ధత మీద నిలబడగలుగుతారు రాజకీయ నాయకులు లాగా వాళ్ళు ఉండరు వాళ్ళు చేసే ప్రతి పని కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏనాడు చేరండి మరి ఒక సామ్యుల్ గారు గురించి మరి ప్రతిపక్షంలో ఉన్న మరి అదే వర్గానికి చెందిన రామయ్య గారు మాట్లాడారు చాలా గొప్పగా మాట్లాడారు అంటే చాలా వెటకారకంగా మాట్లాడారు మరి నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను అంటే ఎలాంటి ఆధారాలు లేకపోయినా మరి మీరు కొన్ని సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉద్యోగం చేశారు మరి మీ శాఖలో మీరు ఎంతమందిని మీరు అరెస్ట్ చేసి మీరు వీళ్ళు దోషులు కాదని చెప్పేసి నిర్ధారణ చేసి విడుదల చేసిన రోజులు మీకు తెలీదా మరి మీరు ఏ విధంగా నిర్ధారణ కాని ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పట్టుకుని దోషి అని చెప్పి మీరు అనగనుకుతున్నారు అని చెప్పేసి మేము అంటున్నాం మేము అడుగుతున్నాం మేము ఒకటి అడుగుతున్నాం మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు మీకు తెలియదా నిర్దోషి దోషి ఎప్పుడు అవుతాడని దోషి ఎప్పుడు అవుతాడు సాక్ష్యాధారాలతోటి ఉన్నప్పుడు దోషి అవుతాడు ఈరోజు వరకు కూడా సామ్య గారు నిర్దోషే ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా అతన్ని కావాలని చెప్పేసి ఈరోజు నిలబెట్టారు అది ఎవరు మీరు రచించిన కుటీరూ కుటీర పూరితమైన మీ రచనలతోటే కదా మీరు వాళ్ళని నిలబెట్టింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నిలబెట్టింది మీరు కాదా మరి అతను ఏ జాతి వాడు ఏ కులం వాడు అనేది నీకు తెలియదా మరి అతన్ని అవమానపరిచే విధంగా ఈ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారే మీరేం మాట్లాడుతున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతను దోష నిర్దోష అని చెప్పేసి మీరు నిర్ణయించగలిగే మీ ఆలోచన మీ విజ్ఞాన మీ విజ్ఞత ఎక్కడికి కోల్పోయారు మీరు మీరు ఒక పోలీస్ అధికారిగా ఉండి ఎంతమందిని అరెస్ట్ చేసి ఆ ఎంత మందిరి మీద మీరు ఛార్జ్షీట్లు వేసేటప్పుడు దాంట్లో నిర్దోష ఎవరు దోష అనేది మీరు నిరూపించి మీరు రాసేదే కదా ఎఫ్ఐఆర్ కానీ చార్జ్షీట్ కానీ మీకు తెలియదండి మీరు అడుగుతున్నారేంటి ఒక దోషిని పట్టుకొని నిర్దోషి అని చెప్తున్నారు ఏ ఎనిమిది ఏ ఎనిమిది ఏ టెన్ అని చెప్తున్నారు ఏ విధంగా అది రాశారు రాశారు కానీ ఈ రోజు వరకు కూడా నిర్ధారణ అవ్వలేదుగా ఇంకా కోర్టులోనే నడుస్తున్నాయి కదా మరి ఏ విధంగా దోషి అని చెప్పగలుగుతారు మీరు రైట్ అది అది ఓకే అది కోర్టులు తేల్చాలి అయితే ఫైనల్గా ఒక విషయం చెప్పండి కనకరాజు గారి విషయంలో ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం చేశారు అనేది అన్యాయం జరిగిందా ఒక దళిత నాయకుడికి అన్యాయం చేశారా సార్ ఇప్పుడు కనకరాజు గారికి కనకరాజన్ గారికి మేము అన్యాయం చేశాము మాట మాట తప్పాము అంటున్నారు మేము నిర్దేశన చేసేటప్పుడు ఎవరి పేర్లు అనేది మేము చేయాలనుకున్నా కూడా వాటన్నిటిని కూడా మేము కేంద్రానికి కానీ పంపించేటప్పుడు మేము కేంద్రంలో అడగాలి కదండి కేంద్రం నుంచే మేము తీసుకోవాల్సింది కదండి మరి ఆనాడు కేంద్రం నుంచే మేము తీసుకున్నాం కదండి ఇమ్మీడియట్లుగా మాకు కావాల్సింది అన్నప్పుడు అంతేగాని కేంద్రం మాకు ఇచ్చిన విధంగా మేము పేర్లను మేము ఈ పేర్లు మాకు కావాలని అని చెప్పేసి మేము ఇస్తాం మరి ఆ పేరులో కూడా కనకరాజు గారి పేరు ఉంది కదా మరి కనకరాజు గారి పేరుని మేము పెట్టాము పెట్టినప్పుడు వాళ్ళు ఆ పేర్లలో మాకు ప్రియారిటీ పేర్లు మాకు ఇచ్చిన తర్వాత మేము ప్రపోజల్ చేస్తాం కానీ కేంద్రం తీసుకునే డిసిషన్లో మా భాగ్యస్వామి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం ఉంటుందండి పూర్తిగా మా మా భాగ్యస్వామ్యే ఉండదు కదండి ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్ పూర్తి బాధ్యత మేము ఇచ్చిన పేరులో కూడా కేంద్రం వాటా ఉంటుందండి మరి కేంద్రాన్ని తప్పు పట్టారండి ఇక్కడ వరలరామయ్య గారు ఎంతసేపు కూడా దళితుల పక్షాన మేము ఉన్నాము దళితుల పక్షాన మేము ఉన్నామంటారు మా ఎజెండానే దళితుల పక్షము దళిత పక్షపాతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులకు ఎంత ఎంత మేము చేశామనేది మా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదండి మరి ఎక్కడ కూడా మేము ఈరోజు ఎక్కడ కూడా మేము మాట మార్చలేదండి ఈరోజు కూడా మేము మా మేము ఇచ్చిన ఏదైతే ఉందో దాంట్లో మొట్టమొదటి పేర్లలో కూడా కనకరాజన్ గారి పేరు ఉందండి మరి కేంద్రం ఒప్పుకోలేదు కాబట్టి మేము ఈ మూడు పేర్లు మీరు తీసుకోవడం జరిగిందండి అంతేగాని మేము కావాలని చెప్పేసి మీ మూడు పేర్లు మేము పెట్టామని చెప్పేసి మా మీద ఈ విధంగా వక్రీకరించడం మా నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు దళిత పక్షపాతి కాదు దళిత వ్యతిరేకి అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడటం అనేది చాలా తప్పండి ఇది ఆ పెద్దలకు ఇది తగదండి ఎందుకంటే వాళ్ళందరికీ ఇదంతా తెలుసు కానీ తెలిసి కూడా ప్రజల్లో ఒక రకమైన మాటలను తీసుకువెళ్ళి మేము దళితులకు దూరము మేము దళితులు దగ్గర కాదు దళితుల దగ్గర మేము దళిత పక్షపాతి మా జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి వ్యతిరేకం అనేది ఒక్క ప్రతిపక్ష నాయకుడికి చంద్రబాబు గారికే చెందిద్ది ఎందుకంటే దళితులకు ఏనాడు కూడా పెద్దపేట వేయలేదు ఈరోజు దళితులకు పెద్దపేట వేసింది మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మేము సగౌరవం చెప్పగలుగుతాం అంతేగాని ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడికి కూడా ఇది మాట్లాడటానికి వాళ్ళకి హక్కు లేదని చెప్పేసి మేము చెప్పగలుగుతాం